కేసీఆర్ గారు డ్యాన్స్ వేసిన వాళ్ళకి ఓట్లు వేయొద్దు అన్నారు. ఏ మీరు తాగి ఫార్మ్ హౌస్ లో పడుకున్న వాళ్ళకి ఓట్లు వేయాలా? 9 లక్షల కోట్లు దోచుకున్నందుకు ఓట్లు వేయాలా? చూడండి ఈ పూలు కేసీఆర్ గారు ఎప్పుడైనా మీరు ఒక్క ఊరేనా వచ్చారా మునుగోడులో 175 గ్రామాల్లో? ఒక్క మీ కొడుకు కేటీఆర్ గారి కవిత గానీ హెలికాప్టర్ లో మహారాజులా దిగారు. నేను గ్రామం తిరుగుతున్నాను, ప్రపంచ శాంతి దూతనయ్యి వీళ్ళ కష్టాలు తెలుసుకోవాలి. అయిపోయింది మీ పని, మీరు గుండాలు పంపించి అటాకులు చేస్తున్నారు. ఇప్పుడు గంట క్రిందట ఏమి నన్ను ఆపలేరు. డ్యాన్స్ వేసిన వాళ్ళకి ఓటేయొద్దు అంటే వాళ్ళకి ఇచ్చిన కష్టం, రోజంతా కష్టపడితే 200 రూపాయలు వస్తున్నాయి. వాళ్ళకి ఉద్యోగాలు లేవు, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు లేవు.